తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసం పక్షంలో వచ్చే అష్టమ తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది పూజా సమయం శుభముహూర్తాలు తెలుసుకుందాము హిందూ క్యాలెండర్ ప్రకారము వేణుమాధవుడు పుట్టినరోజునే దేశవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి శ్రీకృష్ణ జయంతి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడని మంది నమ్ముతాము ఈ పవిత్రమైన రోజున చిన్నారులకు కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తాము జన్మాష్టమి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు ఇదిలా ఉండగా ఈ ఏడాది కృష్ణాష్టమి వేడుకలను ఆగస్టు ఇరవై ఆరో తేదీన సోమవారం నాడు జరుపుకోనున్నారు తెలుగు పంచాంగం ప్రకారం ఇదే సమయంలో కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి ఈ పర్వదినాన ఉపవాస దీక్షను ఆచరిస్తారు ఈ సందర్భంగా శ్రీకృష్ణాష్టమి పూజా విధానం కన్నయ్య విశిష్టలేంతో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ ఏడాది శ్రీకృష్ణాష్టమి ఇరవై ఆరు ఆగస్టు సోమవారం నాడు జన్మాష్టమిని వేడుకలు జరుపుకోనున్నారు అష్టమి తేదీ ప్రారంభం ఆగస్ట్ ఇరవై ఆరు సోమవారం తెల్లవారుజామున మూడు ముప్పై తొమ్మిది గంటలకు మనకి ప్రారంభమవుతుందండి అష్టమి తేదీ ముగింపు ఆగస్ట్ ఇరవై ఏడు మంగళవారం అర్ధరాత్రి రెండు పంతొమ్మిది గంటలతో ముగిసిపోతుంది రోహిణీ నక్షత్ర సమయం వచ్చి ఆగస్ట్ ఇరవై ఆరు సోమవారం మధ్యాహ్నం మూడు యాభై ఐదు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఆగస్టు ఇరవై ఏడున మంగళవారం మధ్యాహ్నం మూడు ముప్పై ఎనిమిది గంటలకైతే ముగుస్తుంది కృష్ణాష్టమి వేళ ఒక పూట భోజనం చేసి కన్నయ్యకు పూజ చేసి వేణుగోపాల స్వామి ఆలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెప్తారు మన పండితులు అదేవిధంగా ఆలయాల్లో అష్టోత్తర పూజ శాస్త్రనామ పూజ చేయించుకునే వారికి అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలుగుతాయని కూడా చాలామంది నమ్మకము ఈ పవిత్రమైన రోజున కన్నయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోయి ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని కూడా స్కాంద పురాణంలో మనకు చెప్పబడింది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున తెల్లవారుజాముని అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి అనంతరం ఉతికిన బట్టలు ధరించి గదిని శుభ్రం చేసుకోవాలి అనంతరం దీపారాధన చేసుకోవాలి మీ గదిలో కానీ మీ ఇంట్లో కానీ ఈ పవిత్రమైన రోజున కన్నయ్య బాలరూపాన్ని పూజించాలి చిన్ని కృష్ణుడికి జలాభిషేకం చేయాలి అలాగే బాలగోపాలుని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఉప్పాలి మీ కోరిక మేరకు కన్నయ్యకు లడ్డూలు నైవేద్యంగా పెట్టుకోవచ్చు అదేవిధంగా సాత్విక ఆహారం మాత్రమే ఈరోజు తీసుకోవాలి శ్రీకృష్ణుడు రాత్రి సమయంలో జన్మించాడు కాబట్టి చీకటి పడిన తర్వాత కన్నయ్యకు ప్రత్యేకమైన పూజ నిర్వహించాలి ఇలా చేయటం వల్ల ఆ గోపాలుని ఆశీస్సులు తప్పక లభిస్తాయని పండితులు చెప్తున్నారు సంతానం లేనివారో వివాహం కావలసిన వారు కృష్ణాష్టమి రోజున బాలకృష్ణుణ్ణి సంతాన గోపాల మందిరంతో పూజిస్తే కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది చెప్తారు ఇదే రోజు భాగవతం భగవద్గీత కూడా పఠించటం చాలా మంచిది కన్నయ్య అర్ధరాత్రి తర్వాత జన్మించాడు కాబట్టి అంత ఉపవాసం ఉండి అర్ధరాత్రి వేళ కన్నయ్యకు పూజ చేసి ఆ మరుసటి రోజున అంటే ఆగస్టు ఇరవై ఏడవ తేదీన మధ్యాహ్నం మూడు ముప్పై ఎనిమిది గంటల తర్వాత ఉపవాసం అయితే విరమించాలి కృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాధాన్యత ఉందండి ఈ పవిత్రమైన రోజున కన్నయ్యకు ప్రత్యేక పూజలు చేయటం వలన సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది శుభవార్తలు కూడా వింటారనమాట ఈ పర్వదినాన శ్రీకృష్ణుని బాలరూపాన్ని పూజించి చిన్ని కృష్ణుని ఇంట్లోకి ఆహ్వానించి చిన్ని చిన్ని పాదముద్రలు ఇంటి ముందు వేస్తారు ఇంట్లోకి ఆహ్వానిస్తూ చిన్ని చిన్ని పాత ముద్రలు ఇంటి నుంచి గది వరకు వేసుకుంటారు తమ ఇంట్లోని చిన్నారులను కన్నయ్యలాగా అందంగా అలంకరించి పూజిస్తారు